బ్యాక్ టు లైవ్ షో. ధర్మయుద్ధ మహాసభ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేయడానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా భరోసా ఇచ్చారు. వేణుగోపాలచారి గారు, ఒకటి, నిన్న పెద్ద ఎత్తున ధర్మయుద్ధ మహాసభ జరిగింది హైదరాబాద్ లో. ఇక్కడ ఉన్న అధికార పార్టీ, ప్రభుత్వం రూల్ చేస్తున్న పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు వాళ్ళకి జాయిన్ అయ్యారు, వాళ్ళతో మద్దతు కలిపారు, చేయి చేయగలిపి మేము మీ వెనకాల ఉంటామని చెప్పారు. ఎందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మాదిగా ప్రజాప్రతినిధులు కూడా రానివ్వలేదు అని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఇన్వైట్ చేద్దామంటే కూడా 2 నెలల నుంచి అవకాశం ఇవ్వలేదు అపాయింట్మెంట్ అని. ఎందుకు ఇంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉందా? ఒకటి, వ్యతిరేకత ఉందని చెప్పండి. ముందు మేము అనుకూలమే, ఎందుకంటే మొట్టమొదటి శాసనసభ లోపల మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీర్మానం పెట్టిండ్రు, మాదిగ రిజర్వేషన్స్ కావాలి, మాదిగకు మేము అనుకూలమని చెప్పేసి మొట్టమొదటి శాసనసభలోనే తీర్మానం పెట్టి పంపడం జరిగింది. తీర్మానం పెట్టి పంపడం జరిగింది. తర్వాత గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యమంత్రి గారు స్వయంగా మోడీ గారితో, తర్వాత మన సోషల్ జస్టిస్ మినిస్టర్ కు డైరెక్ట్ గా మేము అందరం కూడా రిప్లేస్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కిందనే ఇవన్నీ మేము కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండటం వల్లనే రిజర్వేషన్స్ కావాలనే ఉద్దేశంతో మరి ఢిల్లీకి వెళ్ళి రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ మోడీ గారితో స్వయంగా ముఖ్యమంత్రి మాట జరిగింది. నిన్న సభలో టీఆర్ఎస్ ఎందుకు లేదు, టీఆర్ఎస్ ప్రెజెంటేషన్ ఎందుకు లేదు, ముఖ్యమంత్రి గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తప్పు గాని, అపాయింట్మెంట్ అందరికి ఇస్తారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అందరూ అట్లా మీరు సరిగ్గా చెప్పండి. మందకృష్ణ మాదిగా అపాయింట్మెంట్ నేను అడిగాను, 2 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాను, నాకు కనీసం స్పందన లేదు, మాదిగ ప్రజాప్రతినిధులు కూడా సభకు రానివ్వలేదు అంటే ఇక్కడ ఎవరు తప్పు? అడిగిన మందకృష్ణ గారిదా, ఇవ్వలేని సీఎంఓదా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒకటి గమనించుకోవాలి, ఉద్దేశం మంచిదే, ఒక్కసారి దేశ స్థాయిలో ఒక యాక్టివ్ చేసేసి మాదిగ రిజర్వేషన్ అన్న ఉద్దేశం మంచిదే గాని, గతంలో తెలంగాణ ఉద్యమం ఏర్పడినప్పుడు గాని, తెలంగాణ ఉండేటప్పుడు గాని ఇదే మందకృష్ణ మాదిగ గారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలంగాణలో మూవ్మెంట్ చేసిన విషయం మనం మర్చిపోవద్దు. ఒకటి, రెండు, విషయం మంచిదే అనే ఉద్దేశంతో ఫస్ట్ టైమే అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఈ రోజు మాదిగలకు అనుకూలంగా రిజర్వేషన్స్ ఉన్న అనుకూలంగా తీర్మానం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో కలిసేసి సోషల్ జస్టిస్ మినిస్టర్ ఖచ్చితంగా రిజర్వేషన్ దేశ స్థాయిలో కావాలని చెప్పి చెప్పిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఒక మాట అన్నారు, సీఎం కేసీఆర్ పేరు ధర్మయుద్ధ ఆహ్వానం పత్రికలో కానీ బ్యానర్ లో కానీ ఎందుకు లేదు అని. అది కారణమా మీరు వ్యతిరేకించడానికి, లేకపోతే మీరు రాకపోవడానికి? ఎందుకంటే ఒక స్పష్టమైన రీజన్ మీరు ఇందాక నుంచి చెప్తున్నా కూడా ఇవ్వలేకపోతున్నారు. గతంలో మేము తీర్మానం చేశాము, అనుకూలంగా ఉన్నామని చెప్తున్నారు, కానీ నేను సాక్షాత్తు కేంద్ర మంత్రి వచ్చి సపోర్ట్ చేసి చట్టం చేస్తామని చెప్పిన సభలో టీఆర్ఎస్ ఎందుకు రిప్రజెంట్ చేయలేకపోయిందనే దానికి సమాధానం చెప్పలేదు. మేము ఖచ్చితంగా మేము ఇష్యూ మీద క్లారిటీ ఉన్నాము, రిప్రజెంట్ చేయకపోవడం చేయకపోవడం పొలిటికల్ గా వాళ్ళు పొలిటికల్ గా చేస్తున్నారు కనుకనే మేం ఖచ్చితంగా, ఎందుకంటే ఓకలు పెట్టే అవసరం లేదు. ఆల్రెడీ మా రిప్రజెంటేషన్ పిడమర్తి రైతుతో సహా మేమందరం కూడా తీర్మానం, అసెంబ్లీ తీర్మానం కంటే ఏమున్నది, ఇంకా తీర్మానాలు అనుకూలంగా ఉన్నాం కనుకనే మీటింగ్ లో పెట్టే మాట్లాడే అవసరం లేదు. ఈ రోజు మరి బీజేపీ వాళ్ళు ఈ రోజు మరి వెంకయ్య నాయుడు గారు సాక్షాత్గా దేశ స్థాయిలో పెడతా అన్నారు. దేశ స్థాయిలో లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పరంగా ఎంపీగా మద్దతు ఇస్తాం, ఓటేస్తాం తప్పకుండా. సో టీఆర్ఎస్ అనుకూలం, ఖచ్చితంగా అనుకూలం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టాం కదా. ఎందుకు టీఆర్ఎస్ రాలేదు అనే దాని గురించి ఆవేదన చెందడం, వెంకయ్య నాయుడు గారు ఓదార్పు మాటలు చెప్పడం కూడా మనం చూసాం, కానీ మేము అనుకూలమే కానీ రాజకీయ కారణాలను ఏదో సరిగ్గా స్పష్టమైన సమాధానం వేణుగోపాలచారి గారి నుంచి రాలేదు. మీరు ఎట్లా చూస్తున్నారు టీఆర్ఎస్ రిప్రజెంటేషన్? జరిగిన ధర్మయుద్ధానికి టీఆర్ఎస్ కూడా వచ్చింటే బాగుండేది. మాదిగలకు వ్యతిరేకము అనేటువంటి ముద్ర పడే అవకాశం ఉంది. దానికి రెండు కారణాలు, ఒకటి కేసీఆర్ గారు క్యాబినెట్లో మాదిగల రిప్రజెంటేషన్ లేకపోవటం, రెండవది మాదిగల ధర్మ యుద్ధానికి వాళ్ళ రిప్రజెంటేటివ్ రాకపోవటం, మూడవది కేసీఆర్ గారు ఒక నాయకుడికి 2 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల జనరల్గా ఫీలింగ్ ఏముంటుందంటే మేము మాదిగలకు వ్యతిరేకం అనే భావన ప్రజలకు వచ్చింది. అంత అది చెప్పడానికి కొంచెం వేణుగోపాలచారి కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. మాదిగలకు వ్యతిరేకం కాదు, ఆ బాధ్యతలకు వ్యతిరేకం అయితే అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెడతాం మేము? సంబంధించిన తీర్మానం పెట్టింది మేమే, ప్రధానమంత్రి కలిసింది మేమే, అందరూ అన్ని ముందు సోషల్ అనుకూలమని చెప్పి ఇచ్చాను కదా.
ఇంకొక విషయం రాజకీయాలు చేయాలన్న పార్టీలకు మాత్రం వ్యతిరేకం మేము మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ కూడా వచ్చింది కరైందా ఇప్పుడు ఎట్లుంటది అంటే కొన్ని స్టాట్యూటరీగా చేస్తారు మొక్కుబడిగా చేస్తారు అట్లా కాదు నిన్న జరిగిన దాంట్లో వచ్చింటే బ్రహ్మాండంగా ఉండేది రాకపోవడం పొరపాటు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇంకొక విషయం ఏంటంటే నిన్న వెంకయ్యనాయుడు గారు నేను బాధ్యత తీసుకుంటాను చెప్పిండు సంతోషం మాదిగలు ఎందుకు అంటే మాలా మాదిగ రెండు కులాలలో చూసినప్పుడు మాదిగలు వెనకటి నుంచి వెనకబడిన వాడు వాస్తవం ఏ రిజర్వేషన్లో వచ్చే బెనిఫిట్లు అయినా ఒక 100 ఎకరాల భూమి తల్లిదండ్రులు పంచితే 95 ఎకరాలు మాలలకు పోతాయి 5 ఎకరాలు మాదిగలు పోతాయి 100 పోస్టులు రిజర్వేషన్లో ఇస్తే మాలలకి 90 పోస్టులు పది మాదిగలకు వస్తాయి సో ఈ ధర్మ పోరాటం అని మందకృష్ణ ఏదైతే చెప్తున్నారో 23 ఏళ్ల పైగా పోరాటం అది యూపీఏ హయాంలో చేయలేకపోయింది ఇవాళ ఎన్డీఏ చేయగలుగుతుంది అంతేనా చేయగలుగుతుంది అంటే ఇప్పుడు ఒక మాట వెంకయ్యనాయుడు గారు మాట ఇచ్చిన గారు చేస్తే సంతోషం కానీ 10 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక ఫేదర్ అన్నప్పుడు వెనకపోయాడు రేపు మోడీ గారు ఒక్క మాట నువ్వు అంటే దాని విషయంలో మాటే మాట్లాడు ఆయన మోదీ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు సూత్రప్రాయ ఏంటి పబ్లిక్ లో చెప్పిండు ప్రత్యేక హోదా ఇతరుని పబ్లిక్ చెప్పిండు సూత్రప్రాయ ఏంటి సో దీని మీద కూడా మీకు డౌట్ ఉంది మీరు ఎన్నన్నా చెప్పండి ఒకవేళ మోడీ గారు రిఫ్యూజ్ చేస్తే ఎందుకు రిఫ్యూజ్ చేసినా 100 కారణాలకి సమర్థించుకుంటారు ఒక మాట ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ వద్దని చెప్పి ఎక్కడ చూపించండి ఫైనాన్స్ కమిషన్ వద్దన్నది వర్గీకరణ చట్టబద్ధం అవుతుంది అనేది మీకు ఇవాళ కూడా అనుమానమైన నిన్న కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన కూడా చేస్తే సంతోషం వీఆర్ నాట్ అపోజ్ కానీ చేద్దామన్న వ్యక్తి చిత్తశుద్ధితోని కేంద్ర ప్రభుత్వం మీద పత్తి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్ పాస్ చేసి చట్టం చేస్తే అంతకంటే మంచి ఏం లేదు సో చేస్తే చేస్తే మీరు మీరు సిద్ధం చేస్తే మీరు సిద్ధంగా రైట్ మాలా మాదిగ రెండు కమ్యూనిటీలు వాళ్ళకి ఒక వృత్తి ఉంది మాదిగకి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళ టైంలో కానీ ఇది ఇండిపెండెన్స్ వచ్చిన కానీ వాళ్ళ అప్పటికి తెలివైన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటారు కృష్ణారెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాబోతోందా ఈసారి సాక్షాత్తు కేంద్ర మంత్రి అంత పెద్ద సభలో హామీ ఇచ్చారు ప్రధాని ఒప్పించి దీన్ని చట్టం చేయిస్తామని చెప్పారు కాబట్టి ఇంతకంటే పెద్ద సభ అయినటువంటి పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేదు ప్రత్యేక హోదా గురించి కానీ దాని తర్వాత రాత్రికి రాత్రి అర్ధరాత్రి అనౌన్స్ చేసినటువంటి ప్రత్యేక ప్యాకేజీకే ఇంతవరకు చట్టబద్ధత లేదు దీని గురించి ప్రకటించారు కానీ ఆ ప్రకటించిన దాన్ని న్యాయబద్ధమైనటువంటిది ధర్మయుద్ధమే న్యాయబద్ధమైనటువంటిది చేయమంటున్నాం ఇంతకుముందు కమిషన్స్ చాలా వేశారు ఆంధ్రప్రదేశ్లో కమిషన్ వేశారు తమిళనాడులో వేశారు కర్ణాటకలో వేశారు ఉత్తరప్రదేశ్లో వేశారు వెస్ట్ బెంగాల్లో వేశారు కమిషన్స్ వేశారు వాళ్ళ రిపోర్ట్లన్నీ వెళ్ళినాయి చట్టం చేశారు ఆ చట్టం చెల్లుబాటు కాదన్నారు రాజ్యాంగపరంగా ఇప్పుడేమన్నారు చట్ట సవరణ చేయాలి అన్నారు ఈ చట్ట సవరణ చేయడానికి ఇవాళ వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి తప్పకుండా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటటువంటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చేటటువంటి చర్యలు తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ నేను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పుడు చూడడం లేదు నేను చేయడం లేదని తప్పుకోకూడదు భరోసా ఇచ్చాను భరోసా గురించి మళ్ళీ నేను చెప్పింది ఇంతకంటే పెద్ద సభ అయినటువంటి పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి హామీ ఈయన పోరాడేటువంటి హామీ తర్వాత ఇక్కడ సభల్లో సన్మానాలు చేయించుకొని సత్కారాలు చేయించుకొని సెలవులు వేయించుకొని ఎలక్షన్స్ ప్రామిస్ ఇచ్చినటువంటివే నిలబడలేదు ఇవాళ ఇది ఎలక్షన్ ప్రామిస్ కాదు నా ఇది కాదు కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటానికి మీరు మద్దతు ఇచ్చారు సంతోషమే కానీ ఆ మద్దతుని మద్దతుగా పోనివ్వకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి చేస్తే నిజమైనటువంటి హామీ అనేది అనుకుందాం ప్రకటన ఏదైతే ప్రకటన చేశారో ఎస్ నిజంగానే చేశారు మాట మీద నిలబడ్డారు చేశారని అభినందిస్తారు ఎందుకంటే గతంలో చూసినటువంటి గతంలో అనుభవం ఉంది ఒకటేంటి ప్రత్యేక హోదా రెండు ప్యాకేజీ వీటి గురించి లేదు దాని తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాల్లో ఇంతవరకు నోచుకొని ఎన్ని ఉన్నాయి దుగ్గరాజపట్నం దగ్గర నుంచి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి రైల్వే డివిజన్ దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్కడికి పోయినాయి చట్టంలో ఉన్నాయి ఎక్కడికి పోయినాయి మొత్తుకుంటున్నా కానీ ఎక్కడికి పోయినాయి ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి అందరూ మొత్తుకుంటున్నారు మొత్తుకున్నటువంటి ఏమైనాయి అందుకనే ఏంటంటే సవరణ జరిగి చట్టం మాట మీద నిలబడే మాట మీద నిలబడే పద్ధతిలో వెంకయ్యనాయుడు గారు గతంలో మాట మీద నిలబడలేదు ఇప్పుడు మాట మీద నిలబడతారని అనుకుందాం ఆలోచిద్దాం గారు
ఏదైతే కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యకి ఇప్పుడైనా త్వరలో జరగబోయేటువంటి మేబీ బడ్జెట్ సెషన్ లోపు ఈ యొక్క చట్ట సవరణకి జరిగి ఇది జరగాలని మాత్రం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది దానికి మద్దతు కూడా ఇస్తుంది ఇంత ముందు గతంలో కూడా మనము కంబైండ్ స్టేట్ లో కూడా దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు ఇదే కాదు మేము విమెన్ రిజర్వేషన్ విషయంలో గాని అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చూస్తే కాపుల రిజర్వేషన్ లో గాని అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారు అన్న స్థాయిలో కామెంట్ చేశారు మందకృష్ణ మాదిగ సో ఇవాళ తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పాలా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూస్తే అన్ని వర్గాలు అందరూ కూడా సమాన న్యాయం సమానత్వం సామాజిక న్యాయం ఆ యొక్క పునాదుల మీద నుండి వచ్చింది తెలుగుదేశం పార్టీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది మోర్ ఓవర్ ఇప్పుడు అన్ని పార్టీలు దీని మీద సానుకూలంగా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో కూడా దీని మీద ఉన్నాయి ఈజీ కూడా అవుతుంది అంటున్నాను ఎందుకంటే పార్లమెంట్ లో దీనికి చట్ట సవరణ తీసుకురావాలంటే కూడా మెజారిటీ పార్టీలు దీని పట్ల ఎవరు వ్యతిరేకంగా లేరు కాబట్టి ఇది తొందరలో అవి అది రాజ్యాంగ సవరణ జరగాలి సారీ రాజ్యాంగ సవరణ జరిగి అది జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం రెండోది వచ్చేప్పటికీ పెద్దలు చెప్పింది మాత్రం ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఇంతకు ముందు అన్నట్లుగా ఏటీఎం లో ఉన్నటువంటి ప్రజలు కమిషన్ల కోసమో అలా అని అంటే వాళ్ళ యొక్క మనోభావాలని మనం అది దెబ్బతినేటువంటిది అది కాదు చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని మనం గతంలో సభల్లో గాని ఎనీవే ఎందుకన్నట్టుగా చెప్తారు బట్ మీరు కూడా భాగస్వామి కాబట్టి గతంలో ఎంతకన్నా అత్యున్నత సభలో చెప్పిన మాటలకే ఇవాళ దిక్కు లేకుండా పోయింది ఇవాళ ఏదో బహిరంగ సభలో చెప్పింది ఎట్లా నమ్ముతామని వాళ్ళిద్దరు అభిప్రాయపడ్డారు అంటే ఇప్పుడు ఒక్కొక్క అందుకే రాజకీయ పార్టీల యొక్క క్రెడిబిలిటీ అక్కడే మనం చాలా గమనించాలి మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం విషయంలో అయితే వారు చెప్పేటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో ఏదైతే 14th ఫైనాన్స్ కమిషన్ ఉందో అది ఎవరి టైంలో వేశారు కాంగ్రెస్ పార్టీ టైంలోనే కదా ఇప్పుడు దానికి ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో నీతి ఆయోగ్ వచ్చింది మేము దాని ముందుగా ఇవ్వలేనటువంటి ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాన్ని క్వాంటిఫై చేసి అది రాజకీయంగా మాట్లాడేటువంటి ఆరోపణలు తప్ప వాస్తవ పరిస్థితిలో ఈవేళ ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోవటం మూలంగా ఆ కేటగిరీ కింద వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని క్వాంటిఫై చేసి దానికన్నా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్నప్పుడు దాని మీద ఎందుకు వర్గీకరణ చేయడానికి మీ వంతు సహకారం కూడా చేస్తారు ఒకవేళ దీన్ని వ్యతిరేకించే వాళ్ళ వాయిస్ ను కూడా మీరు కావాలంటే అనుకూలంగా మార్చగలుగుతారు తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు ఇస్తుంది దీని పట్ల ఎటువంటి ఆందోళన చెందాం ఒక విషయం ఇంద్రసేన రెడ్డి గారు మాట్లాడే ముందుగా ఓన్లీ కమిషన్ల కోసం క్యూల్లో నిలబడుతున్నారనే విషయాన్ని వారు వెనక్కి తీసుకోవాలి సో నమ్మకం లేదు అనే విషయం చాలా స్పష్టంగా జనప్రసాద్ గారు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు ఎస్సీస్లలో వర్గీకరణ అనేటువంటిది ఈ రాష్ట్రంలో మొట్టమొదట భారతీయ జనతా పార్టీ 1996-97లోనే తిరుపతిలో స్టేట్ ఎగ్జిక్యూటివ్లో దీనికి అనుకూలంగా తీర్మానం చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ దానికి కమిట్ అయి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంతకుముందు జనక్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఇండివిజువల్ ఏ పార్టీ అపోజ్ చేయదు కానీ పార్లమెంట్లో ఏ రకంగా అడ్డుకోవాలనో ఆ టైంకి వాళ్ళు ఆయా కారణాలు చెప్పకుండానే అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు దీని విషయంలో మా పార్టీ స్పష్టత ఉంది కానీ పార్లమెంట్కి వచ్చేటప్పటికి అక్కడ డిఫరెంట్ దీంట్లో అడ్డుకునేటువంటి శక్తులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి డామినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఆ రకంగా వచ్చినట్లయితే ఇదనేటువంటి అయినా కానీ వాటిని ఓవర్కమ్ అయ్యి బిల్లు తేవటానికి కొరకు మా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది వారి మాటల్లో అదే కనిపించింది ఒకటి రెండో విషయం నేను మీరు క్యూలు అని అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కొరకు నిలబడ్డటువంటి వాళ్ళ గురించి మాట్లాడినా కానీ ఏటీఎంలలో కూర్చున్నటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు క్యాష్ ట్రాన్సాక్షన్ కొరకు అకౌంట్స్ ఉన్న తర్వాత అకౌంట్లో వేయకుండా 4000 రూపాయలు దీని కొరకు పోయేటువంటి అందుకనే మార్క్ పెట్టిన తర్వాత క్యూలు తగ్గినాయి
తర్వాత మిగతా ఈ అకౌంట్స్ లోనే వేయాలన్న తర్వాత ఇప్పుడు ఆ ఇష్యూనే రాదు ఏటిఎంల విషయంలో వచ్చినప్పుడు ఏటిఎంలు కొన్ని దగ్గరలు పని చేయటం లేదనేటువంటి విషయం తెలుసు తర్వాత నేను మా మంత్రి ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు అదనే కానీ ఏటిఎంలలో కూడా గతంలో కూడా క్యాష్ లేనటువంటి సందర్భాలు గతంలో కూడా ఉండే బ్యాంకులలో కూడా క్యాష్ ఎక్కువ వచ్చినప్పుడు ఆగండి తీసుకొస్తాం లేకపోతే సాయంత్రం ఇస్తాం రేపిస్తాం అనేటువంటిది ఉంది కాబట్టి క్యాష్ విషయంలో కొంత ఇంకా స్ట్రీమ్ లైన్ ప్రజలు చెప్పే మాట కాదండి చాలా బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు చెప్పిన మాట మేము పూర్తిగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాము మా దగ్గర డబ్బులు లేవు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయంలో ఏదైతే వచ్చిందో రూరల్ ఏరియాలో ఉండేటువంటి సిస్టమ్ వేరే రూరల్ ఏరియాలో 2000 రూపాయలు తీసుకెళ్లాం 200 రూపాయలు కొనుక్కున్నాం అని అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారి ఉండండి ఒక మళ్ళీ ఇష్యూ నుంచి అందులోకి ఎందుకంటే 200 రూపాయలు వాడే నమ్ముతాడు 1800 ఇతడే నమ్ముతాడు రైట్ సో ఇవాళ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ఏమైనా మూవ్ చేసే అవకాశం ఉంటుందంటారా నేనే ఎప్పుడు మూవ్ చేస్తారు ఏందనేటువంటిది ఐఎమ్ నాట్ ఎ మెంబర్ నాకు తెలియదు నేషనల్ లీడర్ తెలియదు ఎందుకనంటే మనం చెప్పటం కూడా కష్టం ఎందుకంటే అక్కడ ఉండేటువంటి షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఎట్లున్నాయి మనకు తెలియదు కాబట్టి సభ జరగని పరిస్థితి చూస్తున్నాం కీర్తి శేషు ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి సూత్రం పాటించినట్లయితే బీజేపీ వాళ్ళు అంత్యోదయాన్ని చెట్టు చివరి వాళ్ళకి అందాలని తప్పకుండా దీన్ని నిన్న దాన్ని ప్రస్తావించారు కేంద్ర మంత్రి ప్రస్తావించారు దాన్ని నేను వారు ప్రస్తావించారు లేదంటే అది మీ సిద్ధాంతం అనుకున్నట్టయితే దీని గురించి చేయడం తప్పకుండా వెంటనే తీసుకోవాలి ఏదైతే వెంకయ్య గారు నిన్న ప్రకటించారు ఇవాళ పార్లమెంట్ ఉంది కదా ఎస్ నేను హైదరాబాద్ పోయి ఈ విషయంలో ప్రకటించిన పార్లమెంట్ లో కూడా ఒక ప్రకటన చేసి మేము తప్పకుండా దీని రాజ్యాంగ సవరణ తీసుకొచ్చేస్తాను ఒక మాట చెప్పాలండి కన్క్లూడ్ అండి ఇప్పుడు అవకాశం ఉంటుందంటారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అట్లా ఏమైనా అనిపిస్తుందా మీకు ఈ పార్లమెంట్ సమావేశం ఎందుకంటే బీఎస్సీలో కానీ బీఎస్సీలు ఆల్రెడీ ఆ చట్టసభల్లో ఆ సెషన్ లో పెట్టే బిల్స్ అన్ని కూడా డిస్కషన్ చేస్తారు కనుక ఈ సభలు మాత్రం రాకపోవచ్చు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నది ఒకవేళ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో ఫిబ్రవరి 1st నుంచి బడ్జెట్ సెషన్ అయ్యే అవకాశాలున్నాయి దాంట్లో పెడితే టీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా మా ఎంపీలు మాజీ రిజర్వేషన్ కు మద్దతు ఇస్తారు కానీ ఈ సెషన్ లో మాత్రం అయ్యే పరిస్థితి లేదు నా ఉద్దేశం ప్రకారంగా రైట్ థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్